హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో అన్స్టాపబుల్ విత్ బీకే సీజన్ త్రీలో నందమూరి బాలకృష్ణ యానిమల్ టీమ్తో చేసినటువంటి ఇంటర్వ్యూని అదేవిధంగా నందమూరి బాలకృష్ణపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన మనసులోని అభిప్రాయాన్ని ఏం చెప్పాడు అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే అన్స్టాపబుల్ విత్ బీకే సీజన్ త్రీలో నందమూరి బాలకృష్ణ యానిమల్ టీమ్తో చేసినటువంటి ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ అయ్యి రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుంటూ వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి బ్లాక్ సీజన్ ఎపిసోడ్ అంతా కూడా దద్దరిల్లిపోయిందని చెప్పాలి అతి తక్కువ సమయంలోనే మొదటి రోజే దాదాపు ఐదు లక్షల పైగా యూస్ను సాధించి రికార్డులను బద్దలు కొట్టాడు నందమూరి నరసింహం బాలకృష్ణ ఇది ఉంటే దర్శకుడు సందీప్ రెడ్డి తన యొక్క అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు అర్జున్ రెడ్డి సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గుర్తింపు పొందినటువంటి సందీప్ రెడ్డి వంగ మాట్లాడుచు బాలకృష్ణ సార్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకి వెళ్ళినప్పుడు నేను షాక్ అయ్యాను బాలకృష్ణ అనగానే సీరియస్గా ఉంటారని అందరూ అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత సరదాగా ఉంటాడో నాకు అర్థమైపోయింది నిజంగా ఈ షో డిజైన్ చేసిన వాళ్ళందరికీ కూడా హ్యాష్ ఆఫ్ రణబీర్ కపూర్ ముత్తాత చెప్పినటువంటి మొఘల్ ఏ అజమ్ సంభాషణలు బాలకృష్ణ సార్ చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను రణబీర్ కపూర్ కూడా ఒక్క డైలాగ్ కూడా తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆ డైలాగ్స్ని గుర్తుంచుకొని చెప్పారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను షాక్ అయ్యాను అంటూ స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంక తన అభిప్రాయం తెలియజేయడం జరిగింది ప్రస్తుతం మాత్రం ఆహా ఓటీటీలో ఇప్పుడు వారి మధ్య జరిగినటువంటి సంభాషణల యొక్క ఎపిసోడ్ని రిలీజ్ చేయటం అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ ఎపిసోడ్గా నిలిచిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ని చూడండి నందమూరి బాలకృష్ణ అందాల భామ రష్మిక మధ్య జరిగినటువంటి సంభాషణలు నందమూరి బాలకృష్ణ వేసినటువంటి స్టెప్పుల్ని నందమూరి బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగ్స్ని నందమూరి బాలకృష్ణ గురించి రణవీర్ కపూర్ చెప్పినటువంటి డైలాగ్స్ని అభిప్రాయాన్ని కూడా ఈ ఎపిసోడ్లో చూడండి